द्रौपदी मुर्मू। द्रौपदी मुर्मू ఒరిస్సాలోని మయూర్బన్ జిల్లాలోని బైదాపోసి అనే చిన్న గ్రామంలో జన్మించింది। ఆమె చిన్నప్పటి నుండి ఆమె తన చదువుల్లో అద్భుతమైనది మరియు గొప్ప శివభక్తురాలు కూడా। ఒక ఎస్టీ కుటుంబం నుండి ఆమె రాయరంగపూర్లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్లో పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసిన తర్వాత అనేక కష్టాలను ఎదుర్కొని వారి ఉన్నత చదువులను పూర్తి చేసింది। తరువాత ఆమె రాజకీయాల్లో తన కెరీర్ ప్రారంభించేందుకు 1997 లో బీజేపీ పార్టీలో చేరారు। ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం। తక్కువ అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో నివసిస్తున్న ద్రౌపది మహిళా కళాశాల నుండి పట్టభద్రురాలైంది మరియు తరువాత ఆమె 1997 లో రాయరంగపూర్ నగర్ పంచాయతీకి కౌన్సిలర్గా ఎన్నికై తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించింది। ఆమె బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా పనిచేసింది। పార్టీలో మంచి పని చేయడం ద్వారా ఆమె ఎట్టకేలకు జార్ఖండ్ గవర్నర్గా ఎన్నికైన మొదటి గిరిజనురాలిగా అవతరించింది। ఆమె వాణిజ్యం, రవాణా, మత్స్య మరియు జంతు వనరుల అభివృద్ధికి స్వతంత్ర బాధ్యతతో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు। ఇది కాకుండా ఆమె 2000 నుండి 2004 వరకు 4 ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు। ఎమ్మెల్యే అయిన తరువాత ఆమె చేసిన అద్భుతమైన పనికి ఆమెకు నీలకంఠ అవార్డు వచ్చింది మరియు ఆమె ఉత్తమ పార్టీ కార్యకర్త అండ్ ఎమ్మెల్యేగా చిత్రీకరించబడింది। ద్రౌపది ముర్ము కుటుంబం। వెనుకబడిన ప్రాంతంలో మరియు గిరిజన కుటుంబంలో జన్మించినప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు చదువుకొని గ్రామంలో మంచి పదవిలో ఉన్నారు। ఆమె తండ్రి మరియు తాత వీరిరువురు గ్రామ పెద్దలు మరియు గ్రామంలో మంచి పదవులలో ఉన్నవారే। ద్రౌపది ముర్ము భర్త శ్యామ్ చరణ్ ముర్ము 2014 మరణించారు। వీరిరువురికి 2 ఒక కుమార్తె ఉన్నారు కానీ ఆమె కొడుకులిద్దరూ జీవితంలో తరువాత మరణించారు। ద్రౌపది ముర్ము గురించి పిఎం నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా పేర్కొన్నారు। లక్షలాది మంది ప్రజలు ముఖ్యంగా పేదరికాన్ని అనుభవించిన మరియు కష్టాలను ఎదుర్కొన్న వారు శ్రీమతి జీవితం నుండి గొప్ప శక్తిని పొందారు। ద్రౌపది ముర్ముజీ విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన మరియు దయగల స్వభావం మన దేశానికి ఎంతో మేలు చేస్తాయి అన్నారు। ద్రౌపది ముర్ము ఇలా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి ఒక రకంగా విద్య యొక్క గొప్పతనాన్ని ఎంతోమంది ప్రజలకి చాటి చెప్పి ఇప్పుడు ప్రస్తుతం దేశ అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించడం దేశానికే గర్వకారణం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి।